నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. బోయినపల్లి సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో మాజీ కౌన్సిలర్ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన కామెంట్స్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రశంసలు. రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా బడుగు వర్గాలకు చేతికరగా మారాడని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించి వారికి అండగా నిలబడాలన్నారు. తెల్ల బట్టల వారికి మనం అమ్ముడు పోవద్దని, 2,500 కోట్లున్న వ్యక్తిని ఒక పార్టీ నిలబెడితే 3,500 కోట్ల వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతుందని అన్నారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనించాలని, యువత రాజకీయాల్లోకి రావాలని, కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలని ఆయన అన్నారు. అందుకే ఇక్కడ ఉన్న మిత్రులకు ఒక్క క్లారిఫికేషన్ ఉండాలి, స్వచ్ఛంగా తెలిసి ఉండాలి. ఈరోజు మాననీయ అంబేద్కర్ గారు రాజ్యాంగం తన ఒక్క కులం కోసం రాయలేదు, ఒక వర్గం కోసం రాయలేదు, మొత్తం భారతీయులందరికీ సరిపోయేటంత రాజ్యాంగం రచించిన వాడు మాననీయ డాక్టర్ అంబేద్కర్ గారు. మరి ఎందుకు ఆ బిడ్డలే ఆ వర్గమే విగ్రహం పెట్టుకుంటోంది? వాళ్ళే ఎందుకు కష్టపడుతున్నారు అంటే ఆయన రక్తం మాలో పారుతుంది, మేము ఆయన వారసులమని చెప్పి ఈరోజు అంబేద్కర్ వారసులుగా అలా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాపన్న విగ్రహం గౌన్లో లేక ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆయన రక్తం మాలో పారుతా ఉంది, ఆ ఖచ్చితంగా పాపన్న వారసులుగా గౌడు బిడ్డలి కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు అని ఇక్కడ ఉన్నటువంటి అందరి మిత్రులకు కూడా తెలియజేస్తూ మమ్మల్ని తప్పుబట్టొద్దని, దయచేసి మమ్మల్ని ఆదరించాలి బడుగు బలహీన వర్గాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఏమైనా అక్కడక్కడ తప్పులు పొందితే క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఈ రోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించారు, దానికి అన్న రేవంత్ రెడ్డి గారు, వారు పేరుకు రెడ్డికి కొడుకై ఉండొచ్చు గాని బడుగు బలహీన వర్గాలకు ఒక బలమైన వెన్నుపూసగా, బలమైన చేతి కర్రగా ఈ రోజు నిలబడతారు. అందుకే నేను మిత్రులారా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ఆసరగా నిలబడతారో, ఏ గ్రామంలోనైతే 95% మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉన్నారో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తులను గుర్తించండి, ఆ వ్యక్తులకు అండగా నిలబడండి. ఒకవేళ ఆ గ్రామంలో ఎవరైనా నాయకుడుగా తెల్లబట్టలు వేసుకోగానే దయచేసి బోర్డు పెట్టుకోవడం మర్చిపోండి, దయచేసి బోర్డు పెట్టుకోకండి. ఈ బోర్డు పెట్టుకోవడం వలన ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థం కాక చచ్చిపోతున్నారు. అందుకే దయచేసి నేను అమ్మబడతాను అన్న బోర్డును మాత్రం పెట్టుకోకండి. ఇప్పుడు చూస్తున్నాం మన రాజకీయాల్లో మీకు తెలియదు కాదు, అంతా యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు బోయినపల్లిలో, ఇది గ్రామం కాదు, టౌన్ నడిబొడ్డు. ఒక పార్టీ 2,500 కోట్లు ఉన్నాయని నిలబెడితే అర్జెంట్ గా ఇంకొక సత్యహరిచంద్ర పార్టీ అని ఒకటి ఉంటది, ఆయన 2,500 అవుతాడు నిలబెట్టాడు. నేను 3,500 ఎవరు నడుచుడు రాని ఎత్తి 3,500 కోట్లు ఉందని తెచ్చి నిలబెడతాడు. 10 మందిని తప్పినోడు ఒకటి నిలబెడితే 15 మందిని ఎవరు చంపుతాడు చూడరా అని వాళ్ళు తెచ్చి నిలబెడతారు అక్కడ. దయచేసి విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి, ప్రజలు చైతన్యం కావాలి. ప్రజలు చైతన్యం కానీ రోజులు ఒక్క పాపన్న 10,000 సైన్యాన్ని తయారు చేసి 12 కోట్లు కొట్టంగలేంది. ఈ రోజు నేను మిమ్మల్ని యువకుని అడుగుతా ఉన్నాను, దయచేసి బయట ఉండి రాజకీయాలు మాట్లాడకండి, కమింది గ్రౌండ్ లోకి రండి. యు ప్లే ది గేమ్. నువ్వు రా రాజకీయాల్లోకి యంగ్స్టర్ గా, యువకుడిగా, ఎట్లా చేయాలో యు హావ్ టు డిజైన్ ది పాలిటిక్స్. నువ్వు రాజకీయాలకు రూపుదిద్దు, యువకుడిగా ముందుకు రా. అందుకే మిత్రులారా పాండవ దగ్గర మాట్లాడడం వద్దు, కబడ్డీ ఆడేటోడు గ్రౌండ్ లోకి వచ్చి మాట్లాడాలి, ఆ పాలిటిక్స్ లో ఉన్న బాధలు అర్థమైతాయి. అందుకే మిత్రులను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, నేను దయచేసి బయట మాట్లాడకండి, చైతన్యం కండి, విషయం తెలుసుకోండి. ప్రజలు చైతన్యమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దయచేసి మిత్రులు మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా మనమందరం కూడా చైతన్యవంతులుగా ముందుకు కదులుదాం, ఒక మాట మీద నిలబడదాం, బడుగు బలహీన వర్గాల బిడ్డలను కాపాడుకుందాం, వారి హక్కులను కాపాడుకుందాం, సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటాన్ని నిలబెట్టుకుందామని నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ 2 నిమిషాలు అవకాశం ఇచ్చి మాట్లాడించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై గౌడ, జై.